ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఒక నత్త 50 సెంట్ల భూమిని నాశనం చేయగలదు. అలాంటి డేంజరస్ నత్తలను ఇష్టంగా పెంచుతున్నాడు ఓ వ్యక్తి. అసలు ఇండియాలో నిషేధించిన థాయిలాండ్ నత్తలు ఎలా వచ్చాయి? ఇక్కడ వాటిని పెంచాల్సిన అవసరం ఏంటి? స్మగ్లింగ్ చేస్తున్నారా? ఆ నత్తలను పెంచి ఎక్కడికి పంపిస్తారు అన్నది అధికారులకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. భారత్లో నిషేధించిన థాయిలాండ్ నత్తలను పెంచుకుంటున్న ఘటన కృష్ణా జిల్లా ఉయ్యూర్లో చోటు చేసుకుంది. థాయిలాండ్కు చెందిన ఈ నత్తల పెంపకంపై భారత సర్కారు ఎప్పుడూ బ్యాన్ చేసింది. కానీ విశ్వశాంతి విద్యా సంస్థల చైర్మన్ కుమారుడు మాత్రం తమ విద్యాసంస్థ ప్రాంగణంలోనే పెంచుతున్నారు. వాటి కోసం ప్రత్యేకంగా ట్యాంకులు కట్టించి వాటిలో నత్తలను పెంచుకుంటున్నారు. ఈ మధ్యనే నత్తల పెంపకంపై విశ్వశాంతి విద్యాసంస్థల అధినేత రెండవ కొడుకు మాదల చంద్రశేఖర్ వీడియో తీసి యూట్యూబ్లో పోస్ట్ చేశారు. ఆ వీడియో చూసిన బయాలజీ ఎక్స్పర్ట్ సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. దీనిపై వెంటనే స్పందించిన అధికారులు విశ్వశాంతి ప్రాంగణంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ డేంజరస్ నత్తలను పెంచుతున్న ట్యాంకులను పరిశీలించిన అధికారులు అవి బ్యాన్ చేయబడిన థాయిలాండ్ జాతికి చెందినవిగా గుర్తించారు. అయితే ట్యాంకుల నుంచి ఈ డేంజరస్ నత్త ఒకటి బయటకు వస్తే 50 సెంట్ల పొలాన్ని నాశనం చేస్తుందని అధికారులు అంటున్నారు. నత్తలు గుడ్లు పెట్టి అవి మరింత వ్యాప్తి చెందితే ప్రమాదం మరింత తీవ్రతరమవుతుందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదకరమైన నత్తల పెంపకంపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అయితే ఈ నత్తలు పెంచుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అధికారులు అతన్ని విచారించారు. థాయిలాండ్లో నత్తలు కొనుగోలు చేసినట్లు బిల్లులు చూపించాలని వారు కోరారు. అయితే ఆ వ్యక్తి సరైన సమాధానం చెప్పకపోవడంతో అధికారులకు అనుమానం బలపడింది. నత్తలు ఇండియా వరకు ఎలా వచ్చాయి? అసలు థాయిలాండ్ నత్తలను ఇక్కడెందుకు పెంచుతున్నారు? ఆ నత్తలు పెంచి ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారు అన్న విషయాలను ఆరా తీస్తున్నారు.